కరోనాతో రైతుల పరిస్థితి చాలా దారుణంగా తయారు. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తి వ్యవహరిస్తాం. బ్రాందీ షాపులు ఓపెన్ చేసి ఆదాయాన్ని సమకూర్చే దాంట్లో ఉన్న ఉత్సాహం అత్యుత్సాహం రైతుల మీద లేదు. రైతులు ఈరోజు అన్నదాతలు. వాళ్ళు ఈరోజు పండిన పంటను పండించుకొని మార్కెట్కు తీసుకుపోతే మార్కెట్లో అమ్ముకోలేని పరిస్థితి. అధికారుల సహకారం లేదు, పోలీసు వాళ్ళ దురుసు ప్రవర్తన. చివరకు కడుపు మండి బాధతో నడి రోడ్లో కూరగాయలన్నీ వేసేసి ఇసిరేసేసి ఎక్కడన్నా చావుకోండి అని చెప్పి వాళ్ళ బాధనంతా వెళ్ళగక్కి నిరాశ నిస్పృహంతో ఇంటికి పోవడం జరుగుతుంది. ఈరోజు ఎంత దారుణంగా ఉందంటే దాదాపుగా కడప జిల్లాలో ఇప్పటికే పండ్ల తోట రైతులు పంటను అమ్ముకోలేక కొనేవాడు లేక ట్రాన్స్పోర్ట్ చేసేదానికి ఈ ఆంక్షలు అడ్డుతో ఎక్కడ వేసిన పంటలు అక్కడే తోటల్లోనే కుళ్ళిపోయి మగ్గిపోయే పరిస్థితి వస్తే కనీసం కూరగాయలు అమ్ముకుందామని చెప్పి రైతులు పండించిన పంటను తీసుకుపోయి మార్కెట్లు అమ్ముతూ ఉంటే మార్కెట్లో కూడా అధికారుల సహకారం లేకపోవడం, సాంఘిక దూరం లేదు, డిస్టెన్స్ పాటించడం లేదని చెప్పి వాళ్ళ మీద దురుసుగా ప్రవర్తిస్తే ఎంతో కష్టపడి పండించిన కూరగాయ పంటను నడి రోడ్లో పడేసి బాధతో చేతులు ఏమీ చేయలేక నిస్సహాయ పరిస్థితుల్లో రైతులు ఈరోజు ఇండ్లకు పోయి బాధను వ్యక్తం చేస్తూ ఉన్నారు. అట్లా అంత దారుణమైన పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. ముఖ్యంగా ముఖ్యమంత్రి సొంత జిల్లా కడప జిల్లాలో ఈరోజు బద్వేలు పట్టణంలో నాలుగు రోడ్ల కూడలను చూస్తే రైతులు ఆ విధంగా కూరగాయలు పడేసి పడిపోతున్నారంటే వాళ్ళకి ఎవరికి చెప్పుకోవాలో దిక్కుదోచని పరిస్థితి. జిల్లా అధికారులు కానీ పోలీస్ అంతరంగం కానీ అధికార పార్టీలు గుంపులు గుంపులుగా పోయి రోడ్లలో విచ్చలవిడిగా తిరుగుతూ మేమే అన్ని చేసేస్తున్నామని చెప్తున్నారు. కానీ కనీసం రైతులు పండించిన పంటను వాళ్ళకు ధర కల్పించాలా, వాళ్ళు అమ్ముకునే దానికి ఒక వెసలుబాటు ఇవ్వాలా, వాళ్ళకి సౌకర్యం ఇవ్వాలా అని ఇంగిత జ్ఞానం లేకుండా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉందంటే ఎంత ఘోరంగా తయారైందో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కానీ కడప జిల్లాలో రైతుల పరిస్థితి. పండ్ల తోట రైతులందరూ నాశనం అయిపోయినారు. ఈరోజు కూరగాయలు పండించే రైతులు కూడా నాశనం అవుతున్నా చూస్తూ ఈ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం. ఇంత దారుణ ప్రభుత్వం ఎక్కడా లేదు. రైతులను కాపాడండి, అన్నదాతను కాపాడండి అని చెప్పి చేతులెత్తి మొక్కుతున్నాం.